మహానాడు ప్రాంగణానికి మొత్తంగా భారీ సంఖ్యలో కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితుంది ప్రస్తుతం మనతో శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చినటువంటి నేతలు ఉన్నారు వారితో మాట్లాడే చేద్దాం సార్ చెప్పండి ప్రధానంగా ఈ మహానాడులో చాలా ఇంకా మునుపెన్నడు జరగని విధంగా ఈ మహానాడు జరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అసలు ఏంటి ఎలాంటి సంకేతం ప్రజల్లోకి వెళ్ళబోతుంది ప్రజల నుంచి బాగా వ్యతిరేకత అయితే జగన్మోహన్ రెడ్డి మీద బాగా ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది దానివల్ల వల్ల ఆ రిపోర్ట్ వల్ల ప్ర ప్రజెంట్ మహానాడికి భారీ సంఖ్యలో ప్రజలు చేరుకోవడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి పనితీరులు మాత్రం చాలా వరకు చాలా వరకు ఇబ్బందికరంగా ప్రజలు అనుభవిస్తున్నారు అందువల్ల ప్రజలు కానీ తర్వాత కార్యకర్తలకి వేధించడం కానీ చాలా వరకు టీడీపీ నాయకులను మాత్రం టార్గెట్ చేసి ముఖ్యంగా టీడీపీ నాయకులను టార్గెట్ చేసి ప్రతి ఒక్కరిని ప్రజర్ చేయడం వల్ల ఎక్కువ సంఖ్యలో పో ప్రజలకు కూడా ఇది ఎక్కువ మీడియా ద్వారా రావడం కూడా ఉన్నో ప్రజలు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు మహానాడు దగ్గరికి కానీ జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ ఒకటే చెప్తున్నారు ప్రజలంతా కూడా మా పక్షానే ఉన్నారు పూర్తి స్థాయిలో అందరికీ కూడా అన్ని వర్గాల వారికి ఏ కులం కానీ మతం కానీ లేకపోతే పార్టీలకి అతీతంగా కూడా అంటే పార్టీలు చూడకుండా కూడా అందరికీ సంక్షేమాన్ని ఇస్తుంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని మాత్రం వాళ్ళు చెప్తున్నారు ఏం ఏం చెప్తారు దీనికి సార్ నేను ఒకటి సూర్టుగా అడుగుతున్నానండి జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పటికే మనం ఎక్కడికి వెళ్ళినా ఒక మనీ పరంగా ఒక ట్రాన్సాక్షన్ చేస్తే మనకి ఎంత వెళ్తుందని మనకు తెలుస్తుంది ఒక మందు విషయంలో అది కూడా రావడం లేదు మరి ఈ డబ్బు ఎక్కడికి వెళ్తుందంటే నేను ముక్కసూటుగా అడుగుతాను జగన్మోహన్ రెడ్డి గారిని ఈ ఈ సొమ్ము వల్ల ప్రజల సొమ్మే కదా ప్రజల నుంచి తెచ్చిన సొమ్ము ప్రజలకు ఇవ్వడానికి అతనికి ఇదేం రైట్స్ ఏమి లేవు కదా గవర్నమెంట్కి అందుకు నేనైతే మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఈ విషయంలో మాత్రం ఖండిస్తున్నాను ఈ సొమ్ము నగదు రూపంలో వెళ్తుంది కానీ అది ఎంత అవుతుందో ఏటి ఎంత వస్తుందని కూడా కనీసం ప్రజలకు కూడా తిరిగి లేదు అది ఆ విషయంలో కూడా చాలా వరకు ప్రజలు మోసపోతున్నారు మన డబ్బులు మనకి తిరిగిస్తారు తప్ప వాళ్ళు వచ్చింది ఒరిగింది ఏట్లేదు ఒక అమ్మ కూడా ఇస్తున్నారు ఈరోజు అమ్మఒడిలో సరైన నాణ్యత లేని పిల్లలకి చెప్పడము ఇవన్నీ ఇబ్బంది పడిన కంట మంచి టీచర్స్ని ఒక నలుగురికి ఉన్న పెట్టి అమ్మఒడిని ఆపేసి ఆ టీచర్స్ని పెట్టడం వల్ల ఆ పిల్లల ఫ్యూచర్ భవిష్యత్తులో బాగుంటుంది అది చేయడం లేదండి వీళ్ళు ఓన్లీ అమ్మఒడి ఇవ్వడం వల్ల మళ్ళీ నాన్నబుడ్డి ఇక్కడికే వస్తుంది ఇది ఎలా ఇది కొద్దిగా మే అంటే ప్రజల తరఫున మేము ఖండిస్తున్నాము పార్టీకి వ్యక్తిగతంగా కాదు కానీ ప్రజల తరఫున కూడా మేము ఖండిస్తున్నాము కానీ నిన్న రోజా మంత్రి రోజా వ్యాఖ్యలు చేస్తూ కూడా ఇది మహానాడు కాదు మాయనాడు అని చెప్పి కామెంట్ చేస్తున్నారు గతంలో కూడా మా మంత్రి రోజా టీడీపీలో మహిళా అధ్యక్షురాలు పనిచేసింది ఆమె మా ఆటలు ఆ అర్థమైనవైనా సంతే మేము వాటికి మేమేకి భవిస్తాము ఆమె గతసారి ఏం మాట్లాడిందో మీ మీడియాలో కూడా ఉంటాయి ఒకసారి వీలుంటే ఉంటే మీరు మీడియా కూడా మిల్లై రీ రీప్లేస్ చేసుకోండి ఆమె ఏం మాట్లాడిందో అప్పుడు మహానాడులో ఇప్పుడు మహానాడులో ఏం మాట్లాడుతుంది ఇప్పుడు అలాగే ఓడిపోతాము దొక్కు చూసి లేక ఇప్పుడు ఏంటంటే జనాలు ఫుల్ వస్తున్నారు కాబట్టి పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారు కాబట్టి రోజే వచ్చి ఇప్పుడు ఈ విషయంలో వాళ్ళకి కొద్దిగా ఇదవుతుంది భయం కలుగుతుంది కానీ జనాలు అసలు మహానాడికి జనాలు ఎవరు లేరు ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి అనేటువంటి కామెంట్స్ కూడా కొన్ని రకాల వీడియోలు వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు లేదండి ఖాళీ కుర్చీలు ఏట్లేదండి ఎందుకంటే ఉదయం నుంచి కంటిన్యూగా జనాలు వస్తూనే ఉన్నారో వాళ్ళు వస్తూనే ఉంటున్నారు భోజనాలకి వెళ్ళిన వాళ్ళు వెళ్తూనే ఉంటున్నారు ఖాళీ కూర్చులంటే ఒక సాక్షి మీడియా చూపిస్తుంది అండి మీరు తెల్లారంటే చూస్తే మీరు కంపల్సరీ అవి ఎలాగ నిండిపోయి ఉంటాయో మీరు మీకు తెలుస్తుంది మీరు ఆల్రెడీ మీరే వచ్చి ఉంటారు ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు ఆ రోజే కళ్ళు ఉంటే నేను ఇప్పుడు కరెక్ట్గా ఎక్కడి నుంచి నేను చెప్తాను ఇప్పుడు నాలుగు గంటలకు ఐదు గంటల మీటింగ్ స్టార్ట్ అవుతుంది రోజే గారికి నేను డైరెక్టర్గా హెచ్చరిస్తాను మీ ఛానల్ ద్వారా ఏమైనా పబ్లిక్గా నీకు అంత దమ్ము ధైర్యం ఉంటే రోజేకి ఇక్కడికి వచ్చి ఒకసారి లైవ్లో చూడండి మీ కళ్ళు పేలిపోతాయి అంత జనం ఇక్కడ జన సముద్రంతో ఇక్కడ భారీ సంఖ్యలో జనాలు వస్తున్నారు ఒకసారి చూడమని చెప్పండి అని చెప్పి నేను మనం చేసుకుంటున్నాను ఏదైనా ఇది మహానాడు కాదు మాయనాడు అంటూ కూడా రోజా వ్యాఖ్యలు చేస్తుంది ఏమంటారు లేటైతే అలా మాయ మాటలు ఎప్పుడు వాళ్ళకి అలవాటు అలవాటు వాళ్ళకి వాళ్ళకి అలవాటు మాయి మాటలు అలవాటు తొమ్మిది నవరత్నాలు అన్నది తొమ్మిది నవగోరాలు చేసినారు జగన్మోహన్ రెడ్డి గారని భూమి సాక్షిగా ఆకాశం సాక్షిగా నేను చెప్తాను మాట దాట నువ్వు మడవ తెప్పన అన్నాడు మందు ఫస్ట్ నిషాదం అన్నాడు మందు నిషాదం చేసినారా ఏమైనా బుర్రల మీద మీరు వంపుకొని స్టూడెంట్స్ కూరలు భవిష్యత్తులో పోట్టిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజా గారు మాట్లాడతానరా ఏటి లేదు మహనాడులో ఏటి లేదు ఒకటి కుర్చీలు ఉన్నాయనా ఆయన చూడలేని మాట్లాడుతుంది కానీ ఈసారి తప్పనిసరిగా చంద్రన్న గారు గెలుస్తారు గెలుస్త తీరుతారు సీఎం గారు అవుతారని నా మనస్సాక్షిగా చెప్తాను భగవంతుడి సాక్షిగా చెప్తాను సీఎం గారు అవుతారు కానీ ఇదే వైసీపీ నాయకులు ఒక వ్యాఖ్య చేస్తున్నారు అసలు మేనిఫెస్టోలో ఉన్న అన్ని హామీలన్నీ అమలు చేశాము కూడా మేము అమలు వేల రూపాయలు ఇస్తా అన్నారు ఇలాగల్లో నేను గెలిస్తే మూడు వేల రూపాయలు ఇస్తానన్నాడు ఆ తర్వాత గెలిచిన తర్వాత దశలవారిగా పెంచుకొని వెళ్తాను అన్నాడు ఏదో మూడు వేలు మాట దాటను మడవ తిప్పనండి ఏది తొమ్మిది నవగ్ర అప్పుడేటన్నాడు అమ్మఒడికి గవర్నమెంట్ వాళ్ళకే ఇంటిలో గవర్నమెంట్ స్కూల్లో వాళ్ళకి ఇంటిలో ఒక పిల్లకి పిల్లడు కానీ పిల్ల కానీ ఎంతమంది ఇప్పుడు ఏడు మీటర్లో చదివిన వాళ్ళకి కలిపి ఇచ్చుకొని వచ్చి రాష్ట్రంలో బడ్జెట్ లోటు అంతండి ఈరోజు నువ్వు లేనిపోయిన చేసేసి రాష్ట్రం చూస్తుందా అది మనం ఏడు చేస్తాం భగవంతుడి దయ ప్రజల్లో నాడి ఎలా ఉందనేది మనం చెప్పలేం కానీ నా మనసులో నిన్నటి జనం చూస్తే సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవడం ఖాయం అన్నగారు ఎన్టీఆర్ గారు తాలూకా ఒక అభిమానం జనాలు చూపినారు కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారో అవి తీరుతారో వైఎస్ వైఎస్ఆర్సిపి నాయకులకి అందరూ కూడా అవసరమైతే రోజాగారు కలిపి వచ్చి చూసుకొని వెళ్ళొచ్చి చూడక్కర్లేదు ఈరోజు మహనాడులో ఎన్టీఆర్ అన్న మన స్వర్గీయ అన్నగారు నందమూరి తారక రామారావుకు మూడు పేర్లతో పిలిపించుకున్న ఘనత భూసార్వభూముడు నందమూరి తారక రామారావు ఆయన పేరు చెప్పితేనే చంద్రబాబు నాయుడు గెలుస్తరుతారు ప్రజలు కూడా అంతా కూడా మా చంద్రబాబు నాయుడు మీద మొగ్గు చూపుతున్నారు చంద్రబాబు గెలుస్తారు గెలిచి తీరుతారు